రాజశేఖర్ రెడ్డి గారు ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని తన భర్తను గుర్తును కూడా కాపురం చేయకుండా చెన్నైలో రాజశేఖర్ రెడ్డి సార్ కాపురం పెట్టి ఇది అబద్దం ఆ జగన్మోహన్ రెడ్డి. ఎవరు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు చెన్నై ఎందుకు వెళ్లేవారు, చెన్నై ఎందుకు వెళ్లేవారు ఇది మీకు కూడా తెలుసు, మీ అమ్మకు తెలుసు, మీ చెల్లెకు తెలుసు, మీ కుటుంబంలో తెలుసు, మీకు అత్యంత సన్నిహిత వర్గాలను తెలుసు, మీ బంధువులలో తెలుసు, తర్వాత మీడియా కూడా తెలుసు. కానీ ఏ మీడియా కూడా చూపడు. ఎందుకంటే ఎందుకు చూపడు అంటే రాజశేఖర రెడ్డి సారు ఈమెని బలవంతంగా ఈమె విడాకులు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి సార్ విడాకులు ఇవ్వలేదు, ఈమె భర్తకు విడాకులు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి సార్ విజయమ్మకు విడాకులు ఇవ్వలేదు, కానీ చెన్నైలో కాపురం పెట్టింది. ఇది తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి. ఈమె మాత్రం రాజశేఖర రెడ్డి సారు ఈమె ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిందో ఈమెకు ఫస్ట్ ఫోన్ జగన్మోహన్ రెడ్డి చేసింది. ఏది చూడు, ఏదో మా నాన్న చనిపోయిందని చెప్పేసి నువ్వు అందరి ముందు వచ్చేసి బొట్టు తీసేది గాజులు వదలబట్టి హంగామా చేస్తా చంపివారేస్తా నిన్ను నీ కొడుకుని, నువ్వు నోరు మూసుకొని నీ ప్లేస్ లో ఉండు మా నాన్న రెండో పిల్లలు అని చెప్పి తెలియద్దు అని ఈమె రాలేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని తన భర్తను గుర్తును కూడా కాపురం చేయకుండా చెన్నైలో రాజశేఖర రెడ్డి సార్ కాపురం పెట్టి ఇది అబద్దం ఆ జగన్మోహన్ రెడ్డి. ఎవరు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు చెన్నై ఎందుకు వెళ్లేవారు, చెన్నై ఎందుకు వెళ్లేవారు ఇది మీకు కూడా తెలుసు, మీ అమ్మకు తెలుసు, మీ చెల్లెకు తెలుసు, మీ కుటుంబంలో తెలుసు, మీకు అత్యంత సన్నిహిత వర్గాలను తెలుసు, మీ బంధువులలో తెలుసు, తర్వాత మీడియా కూడా తెలుసు. కానీ ఏ మీడియా కూడా చూపడు. ఎందుకంటే ఎందుకు చూపడు అంటే రాజశేఖర రెడ్డి సారు ఈమెని బలవంతంగా ఈమె విడాకులు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి సార్ విడాకులు ఇవ్వలేదు, ఈమె భర్తకు విడాకులు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి సార్ విజయమ్మకు విడాకులు ఇవ్వలేదు, కానీ చెన్నైలో కాపురం పెట్టింది. ఇది తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి. ఈమె మాత్రం రాజశేఖర రెడ్డి సారు ఈమె ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిందో ఈమెకు ఫస్ట్ ఫోన్ జగన్మోహన్ రెడ్డి చేసింది. ఏది చూడు, ఏదో మా నాన్న చనిపోయిందని చెప్పేసి నువ్వు అందరి ముందు వచ్చేసి బొట్టు తీసేది గాజులు వదలబట్టి హంగామా చేస్తా చంపివారేస్తా నిన్ను నీ కొడుకుని, నువ్వు నోరు మూసుకొని నీ ప్లేస్ లో ఉండు మా నాన్న రెండో పిల్లలు అని చెప్పి తెలియద్దు అని ఈమె రాలేకపోయింది.